ప్రభువంత ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. యేసుప్రభు బెతెస్ద కోనేటి దగ్గర స్వస్థపడిన వాడిని దేవాలయంలో కనుగొని ఆయనతో అంటున్నాడు, ఇదిగో నీవు స్వస్థ పొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలుక్కున్నట్లు ఇక నువ్వు పాపం చేయకము అని ఆ బిడ్డను హెచ్చరించినట్లుగా వాక్యంలో వ్రాయబడింది. బెతెస్ద అనే కోనేరు యెరూషలేములో ఒక దేవదూత అప్పుడప్పుడు దిగి నీళ్లను కదిలించినట్టుగా పారంపర్యంలో వ్రాయబడింది. ఎవరైతే జబ్బుగా ఉన్నారో, ఎవరి మొదట అందులో దిగుతారో వారు స్వస్థపడతారు అని చెప్పుకునేవారు. చాలామంది రోగులు కోనేరు చుట్టూ అనేక రోగాలతో బాధపడుతున్నవారు అలాగ పండుకుని ఉండేవారు. యేసు ప్రభు ఒక దిన నా దారిన వెళుతూ ఒక అబ్బాయిని చూశాడు. 38 ఏళ్ల నుండి అతడు అక్కడ పడి ఉన్నాడు. అంటే యేసు ప్రభు పుట్టకముందు నుంచే అతడు పడి ఉన్నాడు అన్నమాట. అటువంటి వాడిని చూసి ప్రభు ఆ ప్రశ్న అడుగుతున్నాడు, స్వస్థపడ కోరుతున్నావా అని. ఆ ప్రశ్న అడిగినప్పుడు అది అర్థం లేని ప్రశ్నగా కనపడుతుంది. స్వస్థపడడానికి అక్కడ ఉన్నాడు కదా. కానీ కొంతమంది స్వస్థ పొందడానికి ఇష్టపడరు. భిక్షగాళ్ళు కొంతమంది వారు భిక్ష వాడుకోవడానికే ఇష్టపడతారు. మీరు పిలిచి ఇదిగో ఈ పనిచేయ అబ్బాయి నీకు డబ్బులు ఇస్తానంటే వారు చేయరు, ఇష్టపడరు. కాబట్టి అలవాటు పడిపోయారు. పురుగులు రాయి కింద ఉంటాయి. మీరు ఆ రాయి దొరలించి ప్రక్కన నెడితే మళ్ళీ పురుగులన్నీ ఆ రాయి కిందకే వెళ్ళిపోతాయి. కాబట్టి కొంతమంది రక్షణ పొందరు, రక్షణ గురించి వింటారు, రక్షణ గురించి చెప్తారు, అయితే వారి జీవితంలో రక్షణ పొందడానికి ఇష్టపడరు, మారు మనసు పొందడానికి ఇష్టపడరు. ఎందుకంటే మారు మనసు పొందితే మానివేయాలి, సినిమాలు మానివేయాలి, సిగరెట్లు మానివేయాలి, త్రాగుడు మానివేయాలి, గొడవలు మానివేయాలి. కాబట్టి తగ్గించుకోవాలి. ఇది వారికి ఇష్టం లేదు, అందువల్ల వారు మనసు పొందరు. ఒక వ్యక్తి మారడం లేదంటే అర్థం ఏంటంటే అతడు ఏదో ఒక విషయంలో బంధించబడి ఉన్నాడు, ఏదో ఒక విషయంలో అతను విడిచిపెట్టకుండా దాన్ని బలవంతంగా వెంబడిస్తూ ఉన్నాడు, ఏదో ఒక విషయాన్ని అతడు ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువంత ప్రియులారా, స్వస్థపడ కోరుతున్నావా అని ఆ బిడ్డను అడిగాడు. యువతి కాలం ప్రభు నీతో కూడా రక్షణ పొంద కోరుతున్నావా, మారుమోస్ పొంద కోరుతున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. నువ్వు చెప్పు, అవును ప్రభు నేను పొందగోరుతున్నాను, నేను నన్ను క్షమించు ప్రభు, నేనే బిడ్డగా మారుతాను, నే బిడ్డగా జీవిస్తాను, నీ కుమారుడుగా కుమార్తెగా దీవిస్తాను, నీ సేవలో నేను పాల్పొందుతాను అని ఆ ప్రభుతో చెప్పు. మరి ఆ బిడ్డను అడిగినప్పుడు అతను అన్నాడు, ఈ నీళ్ళల్లోకి దించడానికి దేవదూత నీళ్లు కదిలించినప్పుడు నీళ్ళలోకి దించడానికి ఎవరు నాకు లేరు అన్నాడు. అంటే ఎవరో ఒకరు ఉండాలని అతడు కోరుతున్నాడు. మనుషుల వైపు చూస్తున్నాడు. మనుషులు కొంతవరకు సహాయం చేస్తారు, ప్రభు అయితే అంతం వరకు సహాయం చేస్తాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును అని కీర్తనలకారుడు రాశారు. కాబట్టి ప్రభునంత ప్రియుల మనుషులు కొంతవరకే. కాబట్టి మనం మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మీద ఆధారపడద్దు. యశగంధంలో భక్తుడు రాస్తున్నాడు, ఎవని మనస్సు నీ మీద అనుకునునో నీవు వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా కాపాడదవు అని వ్రాయబడింది. కాబట్టి ఆయన మీద మనం అనుకుందాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. కాబట్టి మనం యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. ప్రొద్దు తిరుగుడు పువ్వు అని ఉంది, అది ప్రొద్దు ఎటు ఉంటుందో అటే తిరిగి ఉంటుంది. ఉదయాన సూర్యుడు వైపు తిరిగి ఉంటుంది, సాయంకాలం ఇటు పక్క వచ్చినప్పుడు అటు తిరుగుద్ది, అందుకే దాన్ని పొద్దు తిరుగుడు పువ్వు అన్నారు. అలాగే మన జీవితంలో అన్ని సందర్భాల్లో సమయాల్లో ఆయన వైపే చూద్దాం. యేసు వైపు చూచుచు మనం ప్రభువులో ముందుకు సాగాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆయనే మనకు ఆధారము. ఆధారము నీవేనయ్యా అని ఒక పాట ఉంది. ఆధారము నీవేనయ్యా, నీవే నాకు ఆధారం, నీ మీదే నేను అనుకుంటున్నాను మనం అని మనం చెప్పగలగాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు నేనున్నానని. మోషే భక్తుడు అరణ్యములో మందలు కాచుకుంటూ ఉండగా పొద మండుతుంది, కానీ బూడిదోటలా దూరం నుంచి చూస్తున్నాడు, పొద మండుతుంది బూడిదోట. దగ్గరకు వచ్చాడు, పొదలో నుండి దేవుని స్వరం వినబడుతుంది, మోషే మోషే, దేవుని నిలుచున్న స్థలం పరిశుద్ధ భూమి, నేను చెప్పలు విడు, విడిచాడు. మోషేతో ప్రభు చెప్పాడు, నేను ఐగుప్తుకు పంపుతున్నాను, నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, నువ్వు వెళ్ళాలి, వాడిని విడుదల చేయాలి. అంటే మోషే చెప్పాడు, వాళ్ళు నన్ను నమ్మరు, వాళ్ళు నేను చెప్పిన మాటకు విధేయత చూపరు, ఫరో రాజు చాలా భయంకరమైన వాడు, ప్రజలను విడిపించడు, నీ పేరేమిటి అని అడుగుతారు,
అన్నాడు మోషే. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్. నాకు ముందు ఎవరూ లేరు, నా తర్వాత ఎవరు ఉండరు, నేనే ఆధారము, నేనే అద్భుతము, నేనే మొదటి వాడు, కడబటి వాడు, జీవించువాడు. దాని ప్రకటన గ్రంథ మొదటి అధ్యాయంలో 18వ వచనంలో వ్రాయబడింది. కాబట్టి ప్రభువు ప్రియులారా, ఆయనే ఆధారము, ఆయనే మొదటి వాడు. ప్రభు చెప్పాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడు. ఆయన అతను చెప్పినప్పుడు అతడు వెంటనే తన పరిపెత్తుకొని నడిచాడు. కానీ అక్కడ ఉన్నవారు ప్రభుతో వాదం పెట్టుకున్నారు, లేక అతనితో వాదం పెట్టుకున్నారు, అతను వెలువేసినంత పని చేశారు. ఇది విశ్రాంతి దినం కదా, నీవు పరిపెత్తుకుని నడవకూడదు కదా, అసలు ఆయన ఎవరో ఇలా స్వచ్ఛపరచడానికి, స్వచ్ఛపరచడం అంటే డాక్టర్ పని అన్నమాట, విశ్రాంతి దినమున పని చేయకూడదు. ఈ రీతిగా తప్పుగా అర్థం చెప్పారు. యేసుప్రభు అన్నాడు, మీలో ఏమైనా గాడిదైన గుంటలో పడితే విశ్రాంతి దినమున దాన్ని తీయడా? ఒక మంచి పని చేయడమో స్వస్థపరచడమో మంచిదే కదా అన్నాడు. అనేక మంది వారి మత సంబంధమైన గుడ్డితనంలో ఉన్నారు, వారి యొక్క ఆచార సంబంధమైన గుడ్డితనంలో ఉన్నారు. కాబట్టి ప్రభువు ప్రియులారా, మనం వారితో ఉండొద్దు. మనం నమ్ముదాము ఆ మనుషులు ఆ స్వస్థపడిన వాడిని పట్టుకుని నానా ప్రశ్నలు వేసి ఆయన బాధ పెడుతున్నారు, హింసించారు అని భయపడింది. నేను స్వస్థపరిచింది ఎవరు అంటే అప్పుడు వెంటనే అతడు చెప్పలేకపోయాడు. కాబట్టి ప్రభువు ప్రియులారా, దేవుని వాక్యంలో స్వస్థత మనకు ఇవ్వబడింది. రొట్టె బల మీద నుండి పడు రొట్టె ముక్కలు పిల్లలు తినరు కదా, కుక్క పిల్లలు తినరు కదా అంటే ప్రభు అన్నాడు. నిజమే, ఆమె విశ్వాసానికి ప్రభు మెచ్చుకున్నాడు. ఈ బల మీద నుండి ఉండే రొట్టెలు అది స్వస్థత. దేవుని బిడ్డలమైన మనకు స్వస్థత ప్రభు ఉచితంగా ఇస్తున్నాడు. దాని మీద నుండి కింద పడే రొట్టె ముక్కలు ఇతరులకు అందిస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయ కాల్పన ఆ స్వస్థత పొందుకుందాం, విడుదల పొందుకుందాం, ప్రభు కొరకు సాక్ష్యం ఇద్దాం, సేవ చేద్దాం. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడింది, మన పాపముల నిమిత్తము అతను గాయపరచబడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. ప్రభు ఆయన శరీరంలో పొందిన గాయములు, పొందిన దెబ్బలు, తలపై ముళ్ళ కిరీటము, చేతుల్లో పాదాల్లో మేకులు, పక్కన బళ్ళే పోటు, వేపున కొరడ దెబ్బలు, వీటి వల్ల మనం స్వస్థ కలిగి ఉన్నది. ఇది ఆత్మ సంబంధమైన స్వస్థ కావచ్చు, శరీర సంబంధమైన స్వస్థ కావచ్చు. కాబట్టి నమ్ముదాము. కొంతమంది దీన్ని ఇది ఒట్టి ఆత్మ సంబంధమైన స్వస్థతే అని వాదించుకుంటారు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థ కలిగి ఉన్నది. ఈ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్. కాబట్టి ప్రభునందు ప్రియులారా, స్వస్థత శరీర సంబంధమైన స్వస్థత, ఎందుకంటే ఆయనే సెలవు ఇచ్చాడు కదా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడేవనగా, నా నమ్మిన దయ్యం వెళ్ళగొట్టుదరు, పాములు ఎత్తి పట్టుకుందరు, మడకరమే తాగుతారు అని చేయదు, రోగులమే చేతు వచ్చినప్పుడు స్వస్థ పొందుతారు. కాబట్టి స్వస్థత అని చెప్పాడు కదా, ఆయన చేశాడు, ఆయన చేయమన్నాడు. కాబట్టి ప్రభువు ప్రియులారా, మనం నమ్ముదాము దేవుని వాక్యమును. మరి ఈ స్వస్థత పొందిన వాడిని ఆ పరిసయ్యులు ఆ సమాజ మందిరానికి చెందిన వారు అతన్ని వెలివేశారు, అతన్ని హింసించారు. కారణం ఏంటంటే ప్రభు ఈ కార్యం చేసింది శనివారం. కొంచెం కొంతమంది శనివారం మతం వాళ్ళు ఉంటారు, ఇది శనివారం మతం కాదు, ఆదివారం మతం కాదు. మనం ఆదివారం ప్రభువును ఆరాధిస్తున్నాం. కారణం ఏంటంటే ఆదివారమున ప్రభు తిరిగి లేచాడు, ఆయన మృత్యుంజయుడు, ఆది సంఘము ఆదివారమున ఆయన ఆరాధించుకున్నారు. కాబట్టి మనం ఆరాధించవలసింది శనివారం కాదు, మనం ఆరాధించవలసింది ఆదివారం. అసలు సరిగ్గా మాట్లాడితే యేసు ప్రభు సమరయ్యతో అన్నాడు, అమ్మా నిజముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. యెరూషలేములో కానీ ఈ కొండ మీద కానీ ఆరాధించరు. స్థలం ముఖ్యం కాదు, రోజు ముఖ్యం కాదు, ఆయన మన హృదయంలో కలిగి ఆయన ఆరాధించడమే అన్నిటికంటే ముఖ్యం అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ప్రభునంత ప్రియులారా, స్వస్థపడినందుకు వారు దేవుని స్తుతించడానికి బదులుగా 38 ఏళ్ల నుండి వాడక్కడ పడి ఉంటే, అద్భుతంగా లేచి పరుపు చూడుకుని నడుస్తూ ఉంటే, అబ్బో దేవుడు ఎంత గొప్ప దేవుడు అని దేవునికి వందాలు చెప్పడానికి బదులుగా వారు ప్రభువును దూషించారు, అతడిని హింసించారు అని వ్రాయబడింది. కాబట్టి జాగ్రత్త, ఆత్మ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. సాతానుడు నిన్ను వెనక లాగుతాడు, ఆత్మ జీవితంలో నిన్ను వెనక లాగుతాడు, మళ్ళా వచ్చి చూస్తాడంట,
విడిచిపోయిన ఆ పవిత్రాత్మ మళ్ళీ వచ్చి చూస్తాడో, ఖాళీగా ఉన్నప్పుడు తనకంటే 7 దయ్యాలను పట్టుకొచ్చి అతనిలో కాపురం ఉంటాడు అని వ్రాయబడింది. మద్రాసులో నేను ఉన్నప్పుడు ఒక ఆయన మారుమనసు పొందాడు. అయితే పొందకముందు త్రాగుడు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు భార్యను కొట్టేవాడు వెళ్ళిపోయింది, తీసుకొచ్చాడు. కుటుంబము నరకంలాగా ఉండేది, ఇప్పుడు పరలోకం అయిపోయింది, వెంబడిస్తున్నాడు. అయితే ఆ నామకథ క్రైస్తవులు నేను పిలిచి, బాబు నువ్వు మంచివాడు, మా సంఘానికి హెల్ప్ చేయి, నిన్ను ప్రెసిడెంట్గా పెడతాం అని తీసుకెళ్ళి ప్రెసిడెంట్గా పెట్టేశారు. ఆ నాయకత్వం ఆ నామకార్థ క్రైస్తవుల జీవితాలు చూసి అది రాత్రిలో వెనక్కి వెళ్ళిపోయాడు. ఏ పాపములు అయితే విడిచిపెట్టాడో వాళ్ళు అదే పాపములు పడిపోయి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు. కాబట్టి ప్రియుల ఆ రీతిగా మనం ఉండవద్దు. మన పూర్ణ ఉదయంతో ప్రభువును వెంబడిద్దాం. ఆ పాత జీవితాన్ని మనము మానుకోవాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలతో మనం సహవాసం కలిగి ఉండాలి. వాక్యము, ప్రార్థన, దేవుని బిడ్డల సహవాసము, దేవుని మందిరము, దేవుని సేవ సాక్ష్యం వేయాలి, ప్రభువును మహిమపరచాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన ఆత్మ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక విప్లవాన్ని తేవాలి నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ సంఘంలో, సమాజంలో ఒక విప్లవాన్ని తేవాలి. పాపాన్ని ఖండించాలి, ఎదిరించాలి, పాపంలో దూరంగా పారిపోవాలి, దేవుని బిడ్డతో సహవాసం కలిగి ఉండాలి, అనేక మందిని ప్రభులోకి నడిపించుకోవాలి, ఆత్మ సంపాదించాలి. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక, దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రం. నీ దయచొప్పున ఈ సమయంలో ప్రియ బిడ్డలు నీ వాక్యం విన్నారు. వినడం మట్టుకే కాకుండా ఆ ప్రకారం నడుచుకుని, ఆ ప్రకారం వెంబడించి, ఆ ప్రకారం చేసి వారు నిన్ను మహిమపరచడానికి సహాయం చేయండి. నీ దీవెన దయచేయండి ప్రభు. వారి కుటుంబాల్లో నీ శాంతి సమాధానాలు ప్రసాదించండి. వారు నీ బిడ్డగా నడుచుకుని నిన్ను మహిమపరచు కుటుంబంగా ఉండునట్టు సహాయం చేయండి. యేసు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆశీర్వాదము ఎల్లప్పుడూ మీకు అందరికీ తోడయండి. బలపరిచి ఆయన మహిమార్థమై జీవించుటకు సహాయం చేయను గాక. ఆమేన్.